సెప్టెంబర్ పదిహేడు సమీపిస్తుండటంతో హైదరాబాద్ పోలీసులకు టెన్షన్ పెరుగుతోంది ఒకే రోజు అటు పొలిటికల్ ఈవెంట్స్ ఇటు ఇయర్ లోనే బిగ్గెస్ట్ రిలీజియస్ ఈవెంట్ ఉండడంతో హైదరాబాద్ పోలీసులు ఆ రోజు సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా హ్యాండిల్ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ పదిహేడు ఎలా నిర్వహించాలనే అంశంపై తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొంది తెలంగాణ ప్రజలకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ పదిహేడున నిజాం అరాజక పాలన నుంచి ఆనాటి నెహ్రూ ప్రభుత్వం సైనిక చర్య ద్వారా విముక్తి కలిగించింది గత కొంతకాలంగా సెప్టెంబర్ పదిహేడు మీద వివాదాలు నెలకొంటున్నాయి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ఒక ఖచ్చితమైన పేరేమీ లేదు దీంతో ఎవరికి నచ్చింది వారు చేస్తూ వచ్చారు తాజాగా సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ రోజు రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండా ఎగురవేయాలని తెలియజేసింది ఆ రోజు హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో సీఎం జెండా ఆవిష్కరించనుండగా అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ప్రజా ప్రతినిధుల వివరాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున సమైక్యతా దినం పేరుతో కార్యక్రమాలు నిర్వహించగా ఎంఐఎం కూడా అదే పంధాను కొనసాగించింది అయితే నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విమోచనం పొందిన రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించడాన్ని తప్పుబడుతోంది ప్రజాపాలన అంటే ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉందని విమోచన దినోత్సవం జరపడానికి ప్రభుత్వానికి ధైర్యం లేదా అని తెలంగాణ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నిస్తున్నారు ప్రజాపాలన అంటే సెప్టెంబర్ ప్రజాపాలనకు సంబంధం అది నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణని ఇవాళ ఆయన ప్రజాపాలన చేసిన చెప్పదలుచుకున్నా లేకపోతే ఈయన ప్రజాపాలన చేస్తున్నాడా అసలు ప్రజాపాలన దేనికి నిజాం బాగా చేసిన నిజాం ప్రజా పరిపాలన చేసిండు మేము కూడా నిజాం పరిపాలన కొనసాగిస్తున్నా చెప్పదలుచుకున్నాడా గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందుకు సంబంధించి సికింద్రాబాద్ కేంద్ర హోంమంత్రి అమిత్ జెండాను ఎగిరవేనున్నారు లిబరేషన్ ఆఫ్ తెలంగాణ సంస్థాన్ పేరుతో నాడు తెలంగాణ విమోచనం జరిగిన తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి త్రీడీ వీడియోను విడుదల చేశారు సెప్టెంబర్ ఎలా నిర్వహించాలనే దానిపై రాజకీయ పార్టీలు ఎవరికి వారు మల్లగుల్లాలు రోజు అంతకంటే పెద్ద ఈవెంట్ జరగనుంది అదే గణేష్ నిమజ్జనం హైదరాబాద్ మహానగరంలోని నలుమూలల నుంచి వేలాది గణనాథులు శోభాయాత్ర్యాంక్ బండ్కి బండికి తరలివస్తారు గణేష్ శోభాయాత్రకు దారి పొడవునా వేలాది మంది పోలీసులు భద్రత కల్పించాల్సి ఉంటుంది దీంతో సెప్టెంబర్ పదిహేడున ఓవైపు ప్రభుత్వం ప్రధాన రాజకీయ పార్టీలు నిర్వహించనున్న కార్యక్రమాలు మరోవైపు ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గణేష్ నిమజ్జనానికి భద్రత కల్పించడం పోలీస్ శాఖకు పెద్ద సవాల్ కానుంది